నర్సింగ్ మెంబర్ రిష్తా చిన్నపిల్లల హాస్పిటల్ కదిరి. ఈ వీడియోలో మనము ఈ కరోనా సమయంలో చిన్నపిల్లలు మాస్క్ వాడాలి, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎలాంటి మాస్క్ వాడాలి, మాస్క్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు వచ్చిన రీసెర్చ్ ఫలితాల ఆధారంగా చిన్నపిల్లలు లెస్ దాన్ 10 ఇయర్స్ ఉండేవాళ్ళు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందించలేరని, అలాగే వారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని ఇంతవరకు మనకు పరిశోధన పత్రికగా తెలిసింది. ముందు వరకు WHO వారు లెస్ దాన్ 2 ఇయర్స్ ఉండేవారు ఎటువంటి మాస్క్ ధరించకూడదు అని, ఎందుకంటే ఆ మాస్క్ వల్ల వచ్చే సఫికేషన్ వాళ్ళు మనకు తెలియజెప్పలేరు కాబట్టి వాళ్ళకు మాస్క్ అవసరం లేదు, వాడటం అవసరం లేదని చెప్పేవారు. కానీ ఇప్పుడు రీసెంట్గా WHO ఆ గైడ్లైన్స్ రివైజ్ చేసింది. WHO మరియు యూనిసెఫ్ వారు చిన్నపిల్లల మానసిక శారీరక అవసరాలు మరియు వారి అభివృద్ధి మైలురాలు అంటే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ దృష్ట్యా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందుకంటే తక్కువ వయసు కలిగిన వారు ఎటువంటి మాస్క్ ధరించవలసిన అవసరం లేదు, అలాగే 6 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయసు కలిగిన వారు కేస్ టు కేస్ బేసిస్ అంటే ఆ ప్రాంతంలో వైడ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఉందా లేదా, అలాగే ఆ పిల్లవాడు మాస్క్ను సరిగా ధరించగలడా లేదా, అతనికి దాన్ని శుభ్రపరచుకునే సామర్థ్యం ఉందా లేదా, అలాగే అతను భద్రపరచుకునే సామర్థ్యము లేదా మాస్కు చెడిపోయినప్పుడు లేదా ఏదైనా మార్పు చేసుకోవాలన్నా అతనికి ఆ సంబంధించిన విజ్ఞానం ఉందా లేదా, అలాగే ఆ మాస్క్ ధరించే పద్ధతి కరెక్ట్గా ఉందా లేదా, ఇలాంటివన్నీ మనం పరిగణనకు తీసుకొని అతని మాస్క్ ధరించాలి. లేదా అతనికి మాస్క్ ధరించవలసిన అవసరం వస్తే అతను ఆ మాస్క్ను ఆ కేర్ గివర్స్ కానీ కేర్ టేకర్స్ కానీ లేదా ప్రాపర్ పేరెంట్స్ గైడెన్స్లో కానీ వేసుకోవాలని తెలియజేసి సిక్ పర్సన్స్కి కాంటాక్ట్ లేక వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు WHO అయితే 2 మీటర్స్ దూరం అనేది, ఇప్పుడైతే 1 మీటర్ దూరంలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండి వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి, అలాంటి వాటితో మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని తెలియజేసి 2 లీవ్స్ పైన ఉన్న పిల్లవాళ్ళు వారైతే ఈ కోవిడ్ 19 సంబంధించిన వరకు WHO ప్రకారం వాళ్ళను అడల్ట్ లాగే ట్రీట్ చేయాలి. అడల్ట్ లాగే మాస్క్ పట్టి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, మినిమం 2 మీటర్స్ దూరంతో ఉంటూ అడల్ట్ లాగానే వీళ్ళు ట్రీట్ చేయాలని తెలియజేశారు. బుద్ధిమాంద్యము మరియు ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ చైల్డ్స్ అంటే దివ్యాంగులు అయితే వారికి మాస్క్ ధరించాలా లేదా అంటే వాళ్ళ కేర్ టేకర్ యొక్క కేస్ టు కేస్ బేసిస్ అంటే వాళ్ళు దాన్ని ఆ మాస్క్ ధరించగలరా లేదా ప్రాపర్గా యూజ్ చేయగలరా లేదా అని మనం డిస్కస్ చేసి వాళ్ళకి ధరించాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎటువంటి మాస్క్ ధరించాలి అనేది చాలామందికి అనుమానం. ఆరోగ్యంగా ఉన్న చిన్నపిల్లల్లో సింపుల్ క్లాత్ మాస్క్ చాలండి. అలాగే కొంతమందిలో ఎవరైతే సిస్టిక్ ఫైబ్రోసిస్ అలాగే ఇమ్యూనో సప్రెషన్లో ఉన్నవారు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు, లేదా సీరియస్ ప్రాబ్లమ్స్తో ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నవారు డాక్టర్ను సంప్రదించేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సర్జికల్ మాస్క్ వాడాలి. 3 ప్లేస్ సర్జికల్ మాస్క్ వాడడం చాలా మంచిది. చిన్నపిల్లలు ఏ సమయంలో మాస్క్ ధరించకూడదు అనేది మనం తెలుసుకుంటే ఎవరైతే సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటారో వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు అంటే ఆడుకునేటప్పుడు సైక్లింగ్ కానీ జంపింగ్ కానీ చేసేటప్పుడు వాళ్ళు మాస్క్ ధరించవలసిన అవసరం లేదు. వాళ్ళు పిల్లల నుండి ఒకరు పిల్లలకు వ్యాప్తి చెందుతుంది, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి అలాంటి సమయాల్లో పిల్లలను ఎప్పుడైనా మనము ఆటలకు వదిలేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే అవి ఆ పిల్లలు ఆడుకునే పిల్లల సంఖ్యను తగ్గించుకోవాలి, వాళ్లకు మినిమం 1 మీటర్ డిస్టెన్స్లో ఉండాలి, మాస్క్ ధరించవలసిన అవసరం లేదు, హ్యాండ్ శానిటేషన్ను లిబరల్గా మనము ఎంకరేజ్ చేయాలి. అలాగే స్పీచ్ థెరపీలో ఉన్న పిల్లలకి మాస్క్ బదులుగా ఫేస్ షీల్డ్ మాడాలి. ఫేస్ షీల్డ్ అనేది ఆల్టర్నేట్ మాత్రమే కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. కానీ ఫేస్ షీల్డ్ ఇచ్చేప్పుడు అది ఖచ్చితంగా ప్రాపర్గా మొత్తం క్లోజ్ సైడ్ బై సైడ్ క్లోజ్ అయిందా లేదా, చిన్న నుండి కిందికి వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా మనం గమనించాలి. ఎవరైనా పిల్లలకి కరోనా వైరస్ యొక్క లక్షణాలు లేదా పాజిటివ్ అని తెలిసినా వారు పెద్దలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఖచ్చితంగా 1 మీటర్ దూరాన్ని పాటించాలి, సర్జికల్ మాస్క్ 3 ప్లేస్ సర్జికల్ మాస్క్ వాడాలి, లేదా ఇంట్లో ఎవరికైనా కానీ కోవిడ్ 19 కరోనా పాజిటివ్ అని తెలిసిన వాళ్ళు
పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 1 మీటర్ దూరం పాటించాలి. సర్జికల్ మాస్క్ వాడవలసిన అవసరం ఎంతో ఉంటుంది. పిల్లలు మాస్క్ ధరించినప్పుడు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట వాళ్ళకు మాస్క్ ధరించే ముందు హ్యాండ్ శానిటైజేషన్ గురించి ఫస్ట్ నేర్పించాలి. సైజు చిన్నపిల్లలకు సరిపోతుందా లేదా, అది కరిగా ఎయిర్ టైట్ ఎయిర్ సీల్ మాస్క్ లాగా బాగా ముక్కు మరియు నోరు గడ్డం చిన్ ఈ మూడు కవర్ అవుతుందా లేదా, వాళ్ళకు ప్రాపర్ సైజ్ సరిపోయే మాస్క్ మనం ఇవ్వాలి. అలాగే ఆ మాస్క్ వేసుకోవడానికి చాలామంది వెనకాడతారు, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళకు తగినన్ని గిఫ్ట్స్ ఇవ్వడము, ఎంకరేజ్ చేయడము, మిగతా ఎవరైనా చిన్నపిల్లలు మాస్క్ వేసుకున్న వాళ్ళను చూపించడము, చిన్నపిల్లలు వాళ్ళు వేసుకున్నారు చూడు నువ్వు వేసుకోవాలి అని చెప్పడము, అలాగే చిన్నపిల్లలకి ఇంకా వాళ్ళ డ్రెస్కు సూట్ అయ్యే మాస్క్ ఇవ్వడము, ఒక పర్మనెంట్ మార్కర్తో వాళ్ళ మాస్క్ మళ్ళీ మార్పిడి కాకుండా ఒక మార్క్ ఇవ్వడము, వాళ్ళ పేరును ఏదో ఒకటి రాయడము, లేదా వాళ్ళ మాస్క్ మీద చిన్న చిన్న బొమ్మలు గీయడము, టాయ్స్ అతికిచ్చడము, చిన్న చిన్న స్టిక్కర్స్ అతికిచ్చడము, లేదా ఇంకా ఆ మాస్క్కు వేరే సూపర్ హీరోస్ కానీ ఇలాంటి హీరోస్తో మనము కంపేర్ చేసేదో, సూపర్ హీరో వేసుకున్నాడు నువ్వు కూడా వేసుకో, నీ కామిక్ క్యారెక్టర్ వేసుకున్నాడు నువ్వు కూడా వేసుకొని ఎంకరించడం, అలాగే బొమ్మలకు కానీ టాయ్స్ కానీ మాస్క్ వేయడము, మనకు ఆట బొమ్మలైన జంతువుల బొమ్మలకు మాస్క్ వేసేయడము, ఇలాంటి చూపిస్తూ ఎంకరేజ్ చేయడము, ఎంకరేజ్ చేసి మన పిల్లలకు మాస్క్ వేయడము మనం నేర్పించాలి. మనం వేసుకొని హలో నేను వెళ్తున్నాను నేను ఇలా చేస్తున్నాను ఈ కరోనా వైరస్ ఇలాంటి కొద్ది వయసున్న పిల్లలకైతే నేర్పించడం, అదిగోండి నేను అదిగో కరోనా వైరస్ అంటే ఇది, ఇలా మనం జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ వేసుకోవాలి, ఇలా ఎంకరేజ్ చేసి ఆ జబ్బు వచ్చింది దానికి ఇలా మనం మాస్క్ వేసుకోవాలి పడింది, మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండి వాళ్ళకు నేర్పించడం అనేది ఈ సమయంలో చాలా అవసరం. పిల్లలను భయపెట్టకండి. కరోనా భయం కంటే మీరు భయపెట్టడం వల్ల ఇంకా చిన్నపిల్లలు భయపడతారు, పానిక్ గురి చేస్తుంటారు. చిన్నపిల్లలకు వచ్చిన వ్యాధి ఇప్పటి వరకు వచ్చిన మన ఆధారాల ప్రకారము రీసెర్చ్ల ప్రకారము వాళ్ళలో వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారో అలాంటి జాగ్రత్త తీసుకుంటూ పిల్లలను బయటకు తీసుకెళ్ళచ్చు. చిన్నపిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? WHO ఏం తెలిపిందంటే లెస్ దెన్ 60 ఇయర్స్ ఉండి హెల్తీగా ఉన్న వారు కేర్ టేకర్స్ అయితేనేమి, గార్డినర్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేముంది, టీచర్స్ అయితేనేమి, ఎవరైనా సరే వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు మినిమం 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంతకంటే తక్కువ దూరం అంటే క్లోజ్ కాంటాక్ట్ వచ్చేటప్పుడు హెల్తీ పీపుల్ అయితే లెస్ దాన్ 6 ఫీట్ ఉండదు, ఖచ్చితంగా ఒక క్లాత్ మాస్క్ ధరిస్తే చాలు. అదే అబోవ్ 60 ఇయర్స్ ఉండి హార్ట్ డిసీజ్ ఉంది, డయాబెటిక్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే వారితో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సర్జికల్ మాస్క్ ధరించాలి. ఆ చైల్డ్ కూడా మాస్క్ మనం ధరించడం మంచిదని WHO వారు తెలియజేశారు. చిన్నపిల్లల యొక్క ఆరోగ్య సమస్యలపై మీకున్న అనుమానాలు ప్రశ్నలను కింద నా కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా నేను సమయం దొరికినప్పుడు మీకు ఆ సమాధానం తెలియజేస్తాను. మీకున్న అనుమానాలు ఏ టాపిక్ల మీద మీకు వీడియో చేయాలో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా ర్యాండమ్గా తీసుకొని మంచి మంచి వీడియోలు మీకోసం తయారు చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల యొక్క వీడియోల కొరకు మరియు కరోనా వైరస్ యొక్క అప్డేట్స్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మీ